నేను పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నాను. గత 28 సంవత్సరాల నుంచి ఒక ఎయిడ్ కాలేజీ లెక్చరర్గా, విద్యాసంస్థల డైరెక్టర్గా, అలానే రెడ్ క్రాస్ చైర్మన్గా అందరికీ అందుబాటులో ఉంటున్నాను. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి మంచి మెజార్టీతో గెలిపిస్తారని మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను. మీ అందరికీ అందుబాటులో ఉంటాను. మీ అన్నగా, తమ్ముడిగా, మీ ప్రతి సమస్యలో మీకు తోడుంటానని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. మీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి. ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ఆధ్వర్యంలో జనరల్ బాడీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి విచ్చేశారు. ఈ సందర్భంగా సోమిరెడ్డి మాట్లాడుతూ, చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే కరువు వస్తే, నువ్వు వస్తే కరోనా వచ్చిందని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిని ఉద్దేశించి మాట్లాడారు. జగన్ ప్రభుత్వంలో రైతులు, ఉద్యోగులు, టీచర్స్ అందరూ మునిగిపోయారని ఆరోపించారు. పెట్రోల్, డీజిల్ ధరలు దేశంలోనే ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కువగా ఉన్నాయన్నారు. విద్యుత్ ఛార్జీలు ఇప్పటికే 7 సార్లు పెంచి, ఈ నెల నుండి మరో 50 పైసలు యూనిట్పై పెంచుతున్న దుస్థితిలో వైసీపీ ప్రభుత్వం ఉందని చెప్పారు. ఈ సమావేశంలో స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నేను ఒక మాట చెప్పాను, నీ 175, మేము కలిసి ఉంటామో లేకపోతే ఒంటరిగా పోటీ చేస్తామో, 1983 నుంచి సపరేట్గా పోటీ చేస్తాం, కలిసి పోటీ చేశాం. ఈ దేశానికి ప్రధానమంత్రులు నేషనల్ ఫ్రంట్, యునైటెడ్ ఫ్రంట్, ఎన్డీఏ, యూపీఏ కలిసి పార్టీల కూటములు ప్రజలకు అధికారాన్ని పంచుకున్నాయి, పంచిపెట్టే. నీకేమి కష్టం అంట? నేను చెప్పా అయ్యా, నీతో నువ్వు 174 పొడి ఒక్కరిని ఎవరన్నా ఒక పార్టీని ఎదుపు ఎవరన్నా వస్తాడేమో చూడు. ఒక్కడు వచ్చే క్వశ్చన్, ఎందుకంటే తమరు ఒక నియంత, తమరు ఒక ఫ్యాక్షనిస్ట్, తమరు ఒక అరాజకవాది, తమరు ఇంక చెప్పకుండా ఏది గ్యాస్లో, ఐ మీన్ సిలికాలు ఎంత పోతుంది, ఇసుకలో ఎంత పోతుంది, మనం సాయంత్రం వేసుకునే టెక్లో ఎంత పోతుంది, ఒక క్వార్టరు ఆ చెత్త ముందాగేలా ఆయన మాత్రం 5 రూపాయలు వెళ్ళిపోతా దాంట్లో. ఇవన్నీ బాధలు అందరికి తెలుసు. అటువంటి ఆయన ఈరోజు ఆయన అసలు ఆయన చెప్తున్నాడు, చంద్రబాబు అంటే కరువు అంట. కరువులో కూడా 4.5 కోట్లు 5 కోట్లు పడినాయి. మీ మాదిరిగా 8,000కి 9,000కి అమ్ముకోలే. అన్నీ ఉన్న అల్లు నోట్లో శని అక్కడ క్రాప్ హాలిడేస్, గోదావరి జిల్లా లాంటి జిల్లాల్లో క్రాప్ హాలిడేస్ ప్రకటించుకున్నారు. మన లాస్టియారు సెకండ్ క్రాప్ గోపూరు సర్వేపల్లిలో క్రాప్ హాలిడే ప్రకటించుకున్నారు. నేను ఒకటి అడుగుతా, చంద్రబాబు వస్తే కరువు వచ్చింది, కరువు వస్తే ఒకవేళ కొన్ని ఆ చెరువు కింద ఉండే పొలాలు మనం, ఈ కరోనా వచ్చిందే కుట్టికి లేక అల్లాడిపోయినారే, బయట పోయేదానికి లేదే, అడుగు పెట్టేదానికి లేదే, కూలు చేసుకునేదానికి లేదే, పిల్లలకి అన్నం పెట్టేదానికి లేదే, మనుషులు చచ్చిపోతున్నారే. ఎంతమంది చనిపోయినారు, ఎంతమంది హాస్పిటలైజ్ అయినారు, అది నీ వల్ల వచ్చినట్ట. చంద్రబాబు ముఖ్యమంత్రిగా కరువు వస్తే, నువ్వు వస్తే కోవిడ్ వచ్చిందిగా చెప్పడానికి ఒప్పుకో నువ్వు. ఈ ప్రకృతి వైపరీత్యాల గురించి మాట్లాడితే ఈరోజు ఎందుకు ఇంత భారీగా వర్షాలు వస్తున్నాయి కోవిడ్ టైంలో? ఐఏఎస్ అవ్వడమే లక్ష్యమా? 22 సంవత్సరాలకే ప్రభుత్వోద్యోగం సాధించాలనుకుంటున్నారా? అయితే ఇంటర్ మరియు డిగ్రీతో ఇంటిగ్రేటెడ్ సివిల్ సర్వీసెస్ కోచింగ్ అందిస్తూ వేలాది మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన ఏకైక విద్యా సంస్థ నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ ఇప్పుడు మన నెల్లూరులో హైలీ క్వాలిఫైడ్ మరియు డాక్టరేట్ కలిగిన అధ్యాపకులచే విద్యాబోధన, సీనియర్ ఆఫీసర్స్తో ఇంటర్ఫేస్ సెషన్స్ నిర్వహిస్తూ లక్ష్య సాధన దిశగా అడుగులు వేయిస్తున్న నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ. Boys Day and Residential Campus, Gomati Nagar, Nellore, 817-99-69-829. Girls Day and Residential Campus, Thanalakshmipuram, Nellore, 817-99-69-791.